వరుస సంఘటనలు అంటే ఏప్రిల్ 22 లో 16 ఇయర్ ఓల్డ్ గర్ల్ ని రేప్ చేయడం జరిగింది. ఏప్రిల్ 28 గ్యాంగ్ రేప్ అండర్ మైనర్ గర్ల్ ని రేప్ చేయడం జరిగింది. మే 30 నాడు రేప్ చేయడం జరిగింది. మే 31 నాడు మైనర్ గర్ల్ ను రేప్ చేయడం జరిగింది. మే 31 నాడు ఇంకొక 11 సంవత్సరాల అమ్మాయిని కూడా అంటే ఒక వారం 10 రోజులల్లోనే హైదరాబాద్ పరిధిలో మైనర్ అమ్మాయిలను గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. దీనికి కారణం దీనికి మూలాలు పబ్బులు డ్రగ్స్ గంజాయి. మొదటి నుంచి 6-7 సంవత్సరాల నుంచి నిరంతరం నేను కొట్లాడుతున్నా హైదరాబాద్ నగరంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చినాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా దాదాపుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ లో 150 పబ్బులకు అనుమతి ఇచ్చిండు. ఈ పబ్బులల్లా తెలిసి తెలియని వయసులో స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు స్కూల్ మధ్యాహ్నం బంకు కొట్టేసి పబ్బులల్లో వచ్చి వాళ్ళకి తెలియని వయసులో చాలా తప్పిదాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో చెప్పినాం. గతంలో కూడా కేసులు నమోదైనాయి. అయినా కేసీఆర్ బర్తెగించి లిక్కర్ అమ్మడం ద్వారా ఆదాయాన్ని వనకూర్చుకోవాలని ఆయన బంధువులైన దగ్గర వాళ్ళు వ్యాపారాల ముసుగులో పబ్బుల ముసుగులో ప్రజల బలహీనతను ముఖ్యంగా నూనూగు మూసాల యువకులను చిన్నపిల్లలను బానిసలుగా మార్చి వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. స్పష్టంగా సివి ఆనంద్ గారే మా పోలీసు అధికారుల నియంత్రణలో లేకుండా పోయింది. ప్రభుత్వం ఒత్తిడి వల్ల పోలీసులు పర్యవేక్షించడమే మానేసిందని చెప్పి సివి ఆనంద్ గారు పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి పబ్బులలో జరిగే దురదృష్టకరమైన సంఘటనల మీద అసాంఘిక చర్యల మీద పోలీసులు చర్యలు లేకుండా తనిఖీలు లేకుండా ప్రభుత్వమే ఒత్తిడి చేసి పోలీసులను వైదొలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని చెప్పి సివి ఆనంద్ గారు నిన్న స్పష్టంగా పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎక్సైజ్ నియమ నిబంధనల ప్రకారం బార్ లైసెన్స్ లిక్కర్ సర్వ్ చేసే ప్రాంతంలో మైనర్స్ ని అలౌ చేయకూడదు. మరి ఇవాళ ఈ పబ్బులకు అండర్ ఏజ్ ఉన్న పిల్లల్ని అలౌ చేసిందంటే తక్షణమే పబ్ యజమానుల మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయలేదు? పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పబ్బుల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాల్సి ఉంటే కూడా వాటిని ఆ రకమైన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్పోర్ట్ బయట 24 గంటల మద్యం సరఫరా చేయడానికి పబ్బులకు అనుమతి ఇచ్చిండ్రు. మీకు తెలిసి మధ్యకాలంలో సెన్సేషన్ జరిగిన ఫుడ్డింగ్ అండ్ డ్రింక్ పబ్లో జరిగిన దాడిలో 150 మంది దొరికిన వాళ్ళ మీద కేసులు పెట్టినమని నేను హైదరాబాద్ వెళ్ళినాక పూర్తి వివరాలు చెప్తా. నిజమైన యజమాని మీద కేసు పెట్టలే. వాస్తవంగా పబ్బు నడిపిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని రాష్ట్రంలో యువరాజుకు అత్యంత సన్నిహితుడు కాబట్టి స్లీపింగ్ పార్ట్నర్స్ ఎక్కడో అమెరికాలో ఉండేటోళ్ళని ఇంకెక్కడ ఉండేటోళ్ళ మీద కేసు పెట్టి అసలు ముద్దాయిని తప్పించిండ్రు. నేను సివి ఆనంద్ గారిని సూటిగా అడుగుతున్నా, మీరు నిజాయితీ కలిగిన ఆఫీసర్గా మీకు పేరు ఉన్నది కదా, మీరు ఎవరి ఒత్తులకు లొంగి ఫుడ్డింగ్ అండ్ మింకాస్ పబ్బులో అసలు యజమానిని తప్పించిండ్రు. ఇవాళ ఈ కేసులో మీరు మే 28 సాయంత్రం 7:53 వరకు జరిగిన సంఘటనలను దానికి సంబంధించిన వివరాలే చెప్పిండ్రు. మే 28 తర్వాత వాహనాల యొక్క యజమానులు వాహనాలు ఎక్కడ ఉన్నాయి, వాహనాలలో ఉన్న ఆధారాలను చెరిపేసింది ఎవరు, ఇది ఒకవేళ ప్రభుత్వ వాహనం అయితే ఈ వాహనాన్ని ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇచ్చిన వాళ్ళ మీద మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు, ఈరోజు కేసీఆర్ ఎందుకు వర్క్ బోర్డు చైర్మన్ ని ఎంబడే తొలగించలేదు, చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకత్వాన్ని ఎంఐఎం పార్టీల నుంచి బహిష్కరించే ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఇంత దుర్ఘటన జరిగినా 10 రోజులు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా, స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుస సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత హోంశాఖ మంత్రిని పిలిచి ఎందుకు సమీక్ష చేయలేదు? అంటే రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగినా ముఖ్యమంత్రి గారికి పట్టదా?
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ సంఘటన జరిగినా స్పందించి అసదుద్దీన్ ఓవైసీ గారు మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు ఈ రేపులను మీరు సమర్థిస్తున్నారా మీకు సంబంధించిన వాళ్ళు రేపులు చేశారు కాబట్టి ఎంఐఎం అధ్యక్షుడిగా మీరు సమర్థించదలుచుకున్నారా ఈ రోజు అధికారంలో భాగస్వాములైన ఎంఐఎం టిఆర్ఎస్ రేపులలో కూడా భాగస్వాములైనారని నేను ఆరోపణ చేస్తున్నా హైదరాబాద్ లో జరిగే హత్యలలో టిఆర్ఎస్ వాళ్ళే ఉంటారు హైదరాబాద్ లో జరిగే భూ ఆక్రమణ మీద టిఆర్ఎస్ లే ఉంటారు ఈ హత్యలు భూ ఆక్రమణలు రేపులలో కూడా ఎంఐఎం టిఆర్ఎస్ కలిసి పాశవికమైన దాడులు జరుగుతున్నాయి।